కొడుకుకి పుట్టిన బిడ్డ మన్నాన్ని తట్టుకోలేక ఒక్కసారిగా కుప్పకూలిపోయి, నా కొడుకుకి ఎందుకు ఇలా జరిగింది, ఏం చేశాడు అనేసి నా కొడుకుకి ఇంత పెద్ద శిక్ష వేశాడు నా దేవుడు అంటూ అయితే అవినాశ్ తెల్లైతే అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్ బెడ్ పైన చికిత్స పొందుతూ కనిపించేసింది. అయితే అవినాశ్ తల్లి అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్ బెడ్ పైన ఉండడంతో ఒక్క దగ్గరుండి అయితే తన కన్న తల్లిని చూసుకుంటున్నాడు అవినాశ్. అయితే త్వరలోనే 12 బిడ్డకు జన్మనివ్వబోతుంది అనుకున్న అవినాశ్ భార్య ఇప్పుడు నెల నిండకొని తన బిడ్డను పోగొట్టుకునే బాధలు ఉండడంతో ఒక్కసారి ఎమోషనల్ అవుతూ అవినాశ్ అయితే చాలా బోరున ఏడిశాడు. అయితే చివరి క్షణంలో బిడ్డను చూసి ఆఖరికి కుప్ప కూలిపోయిన భార్యను చూసి కువ్వ కన్నీళ్ళు పెట్టుకున్నాడు, కుమ్ములిపోయాడు అవినాశ్. అందరికీ తెలిసిన విషయమే, తల్లిదండ్రులు కావాలన్నది ప్రతి ఒక్క మనిషి కళ. కానీ ఆ కళ కలగానే మిగిలిపోయింది జబర్దస్త్ అవినాశ్ జీవితంలో. అయితే తను బిడ్డ డెలివరీ అయిన సమయంలో కోల్పోవడం అన్నది ఎంత చేదు విషయంగా మారిపోయింది. ఇంక ఈ విషయం పైన అవినాశ్ ఎంతలాగా కుమ్ములిపోయాడు. నెలను నిండి మోసి కడుపులో పెంచిన బిడ్డ కోసం అంతే కుమ్ములిపోతుంది కూడా భార్య కూడా అనుజయ్. అయితే ఈ విషయం పైన జబర్దస్త్ అవినాశ్ అలాగే తన భార్య అనుజ కూడా చాలా ఎమోషనల్ అవుతూ కన్నీళ్ళు పట్టుకున్నాడు సోషల్ మీడియా వేదిక. తల్లిదండ్రులు అవుతున్నామనేసి ఆ రోజు కోసం ఎంతగానో ఎదురు చూసాం, కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డను కోల్పోయాం. ఈ విషయం మేము ఎప్పటికైనా జీర్ణించుకోలేము. ఆ సంఘటన నుండి బయటపడలేకపోతున్నాం. మేము అంత త్వరగా మర్చిపోలేము ఈ విషయం కాదు. మీకు ఎప్పటికైనా చెప్పాలనే బాధ్యత ఈ విషయం చెప్తున్నాము అంటూ చాలా ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియా వేదిక చెప్పుకుంటూ చాలా బాధపడ్డాడు అవినాశ్. అయితే కొడుకుకు పుట్టిన బిడ్డ మరణాన్ని తట్టుకోలేక ఒక్కసారిగా కుప్ప కొలిపి అయితే అవినాశ్ తెల్లైతే హాస్పిటల్ బెడ్ పైన చికిత్స పొందుతుంది. అయితే అవినాశ్ అయితే దగ్గరుండి కన్న తండ్రులకి అయితే సేవలు చేస్తూ కనిపించేస్తున్నాడు. మరి దీని మీద మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి.